మిషన్ కాకతీయ అధ్యక్ష. అసలు ఈరోజు ఈ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. దేశంలో ఎవరు చేయని విధంగా మన రాష్ట్రంలో గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సమైక్య పాలనలో మొత్తం చెరువులు కుంటలన్నీ కూడా దెబ్బతింటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలోని చెరువులను కుంటలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చిన అధ్యక్ష. ఈ మిషన్ కాకతీయలో 27,584 చెరువులు తీసుకొని 26,690 చెరువులను పూర్తి చేశాం అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన చేశాం, ప్రజల భాగస్వామ్యంతో చేశాం. ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం చేయడం ద్వారా రాష్ట్రంలో 14,15,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించగలిగామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మిషన్ కాకతీయ గురించి మనం కాదు అధ్యక్ష, యావత్ దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. ఇవాళ ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక అవార్డు ఇచ్చారు. బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం చేసిన మిషన్ కాకతీయకు కేంద్రంలో అవార్డు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. మన మ్యాగ్సెసే అవార్డు గ్రహీత వాటర్మెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి రాజేందర్ సింగ్ గారు మన మిషన్ కాకతీయ చెరువులు చూసి అభినందించిపోయి ఆయన జన్మదినాన్ని కూడా చెరువు కట్టల మీద జరుపుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా మన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని వారు మనస్ఫూర్తిగా అభినందించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా గారు కూడా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది, కేంద్రం కూడా ఒక 5,000 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలని వారు కేంద్రానికి సిఫార్సు చేసి మన ప్రభుత్వం చేసినటువంటి మంచి పనిని వారు అభినందించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ ప్రభుత్వం చెరువులను కాపాడుతూ నీటి వనరులను కాపాడుతూ మిషన్ కాకతీయ లాంటి మంచి కార్యక్రమం చేయడం అభినందనీయమని చెప్పి నిండు కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఇవాళ మన ప్రభుత్వాన్ని మన పనితీరును ప్రశంసించడం జరిగింది అధ్యక్ష. ఒక్కటి కాదు అధ్యక్ష, ఇవాళ దేశ విదేశాల నుంచి మనకు రాష్ట్రాలు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ మిషన్ కాకతీయం చూసి నేర్చుకోవడానికి వచ్చారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, సెంట్రల్ వాటర్ కమిషన్ వీళ్ళందరూ కూడా వచ్చి మన పనిని చూసి నేర్చుకొని తిరిగిపోయి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, నాబార్డు సంస్థ అయినటువంటి నాప్కాన్స్ వారు కూడా ఈ మిషన్ కాకతీయ మీద స్టడీ చేసి మన పనితీరును వారు అభినందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన బ్రిటన్ దేశం నుంచి పార్లమెంట్ డెలిగేషన్ కూడా వచ్చి మన మిషన్ కాకతీయ పనులను చూసి వారు కూడా అభినందించిపోయారు అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక అవార్డులను, అప్రిషియేషన్లను కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పొందడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఈరోజు మిడ్మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, మిడ్మానేర్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రోజుల్లో స్టార్ట్ చేసి 8 సంవత్సరాల 4 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేవలం 10 పైసలు పనిచేసినారు అధ్యక్ష. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక 3.5-4 నెలల్లోనే మిడ్మానేర్ పూర్తి చేసుకొని ఇవాళ సిరిసిల్ల జిల్లాకు బ్రహ్మాండంగా త్రాగునీరును, సాగునీరును కూడా ఇవాళ మనం అందించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఏం చేసినామో కూడా చెప్తాం అధ్యక్ష. మిడ్మానేర్ 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయి 2014 వరకు 8 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు చేసిన మిడ్మానేర్ ప్రాజెక్టు యొక్క కాంక్రీట్ వర్కు 51,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,07,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇవాళ రాష్ట్రానికి, ముఖ్యంగా మన రైతాంగానికి అంకితం చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధ్యక్ష. ఖర్చు కూడా చూస్తే అధ్యక్ష, మిడ్మానేర్ ప్రాజెక్టు మీద గత 8 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి ఖర్చు 107 కోట్ల రూపాయలు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల మీద పెట్టినటువంటి ఖర్చు 617 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆ ప్రాజెక్టును పూర్తి చేశాం అధ్యక్ష. సో ఈ రకంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయలేదు, మాకు నిరుత్సాహం వస్తుందని వారు మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకో గొప్ప నిర్ణయం, మన ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులకు, కాలువలకు ఓటీలు పెట్టేవాళ్ళు కాదు. పక్కనే చెరువు ఉంటుంది, కాలువలో నీళ్లు పోతుంటాయి, కానీ చెరువు మాత్రం ఎండిపోతుంది.
ఎందుకంటే ఆ నీళ్లు మనం వాడుకుంటే వాళ్ళ కింద కృష్ణా గోదావరిలో నీళ్లు రావనేటువంటి బాధ, వాళ్ళకి ఎక్కడ నీళ్లు తగ్గుతాయనేటువంటి బాధ. ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు ఏనాడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువల కింద 3,300 ఓటీలు నిర్మించి 8,800 చెరువులు నింపేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. చాలా వరకు ఓటీలు పూర్తయినాయి, దాని కింద చెరువులు నింపేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ఓటీలు పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే అధ్యక్ష, కాలమైనా కాకపోయినా వాన పడ్డా పడకపోయినా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా వచ్చే నీళ్లతోని చెరువులు నింపడం ద్వారా అటు మత్స్య సంపద, భూగర్భ జలాలు పెరగడం, రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇవాళ ఒక రైతు బిడ్డగా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారనేటువంటి విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష.